కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఇటీవల మంత్రి హోదాలో మెదక్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ ఆమెను సాదరంగా ఆహ్వానించి షాల్వా కప్పి సన్మానించారు. అయితే బీజేపీ నేతలతో కొండా సురేఖ రాసుకు పూసుకుని తిరుగుతున్నదనే విధంగా కామెంట్ చేశారు. అంతేకాకుండా ఆమెకు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్లడం పోవడం అలవాటే అంటూ కేటీఆర్ కూడా విమర్శలు కూడా చేశారు. అయితే కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. ఈ రోజు నేను చెబుతున్నాను, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణం. సినిమా పరిశ్రమల్లో హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీని వదిలిపెట్టిపోవడానికి ఆయనే కారణం. ఆయన డ్రగ్స్ అలవాటు పడి రేవ్ పార్టీలు చేసుకున్నారు, మదమెక్కి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు, హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి వారి లైఫ్ను నాశనం చేశారు అంటూ కొండా సురేఖ ఇటీవల కామెంట్ చేశారు. అంతేకాకుండా గతంలో అక్రమంగా కట్టిన ఎన్ కన్వెన్షన్ చూసి చూడనట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసింది. సమంతను కేటీఆర్ రమ్మని పిలిచాడు. నాగార్జున కుటుంబం కూడా వెళ్లమని ఒత్తిడి చేసింది. అందుకు సమంత ఒప్పుకోకపోవడంతో ఆమె విడాకులు తీసుకున్నది అని కొండా సురేఖ సంచలన కామెంట్ చేసింది. కేటీఆర్ను టార్గెట్గా చేసుకుని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో భారీ చర్చకు దారితీశాయి. సమంత హీరోయిన్లను ఈ వివాదంలోకి లాగడం సరికాదు అనే విధంగా కొన్ని వర్గాలు కామెంట్ చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు కొండాకు అండగా నిలవగా మరికొందరు మాత్రం వివాదానికి దూరంగా ఉంటున్నారు. అయితే కొండా చేసిన సంచలన కామెంట్స్పై అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖను ఉద్దేశించి గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన కామెంట్స్, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణ పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున ట్వీట్ చేశారు.